హలో ఎవరివన్, ఈ ఎడ్యుకేషన్ ఛానల్కి వెల్కమ్ అండి. నేను లాస్ట్ టైము లాగరిథమిక్స్ అడుగుతుంటే చెప్తామని చెప్పి వీడియో చేశాను, కానీ ఇప్పుడు ఎగ్జామ్ తొందరలో ఉంది కాబట్టి చాలామంది ఎగ్జామ్కి కావాల్సిన ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ కొన్ని ఎలా చేస్తే మనం కొంతమంది ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేని వాళ్ళు ఉంటారు కదండి, చాలామంది అన్నీ వచ్చిన వాళ్ళు ఓకే. నేను చెప్తుంది మ్యాథ్స్ అంటే భయం ఉండి రాని వాళ్ళ కోసం. ఇప్పుడు మ్యాథ్స్లో మనకి 14 చాప్టర్స్ ఉంటాయి ఓవరాల్గా. ఆ 14 చాప్టర్స్ని మేము అన్ని చదవలేకపోతున్నాము, అంటే ఎగ్జామ్కి దగ్గర ఉన్నప్పుడు అన్ని 14 చాప్టర్స్ రివైజ్ చేయడం కూడా చాలా కష్టం అండి. సో 14 చాప్టర్స్ బదులు నేను కొన్ని చాప్టర్స్ చెప్తాను. అక్కడ కొన్ని చదివేసి 14 చాప్టర్స్ చదవలేకపోయామనే టెన్షన్తో ఎగ్జామ్ సరిగా రాయలేకపోవచ్చు మ్యాథ్స్ భయం ఉన్నోళ్ళు, ఇంకా చాలా కష్టం అలా అయితే. సో పేపర్ 1 పేపర్ 2కి కలిపి 14 చాప్టర్స్ కదా, వాటిలలో కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఫిల్టర్ చేసి నేను పెడుతున్నాను ప్రజెంట్. అవి మాత్రమే చూసుకోండి, టెన్షన్ పడకుండా. అండ్ నేను ఇంకా ఇప్పుడు ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్తాను, నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి ఆ ఏ చాప్టర్లో ఏం చదవాలి అంటే మనకు మ్యాథ్స్ అనగానే ఏంటండి గుర్తొచ్చేది, ఫార్ములాస్ అంటే ఏ చాప్టర్లో ఏవి ఇంపార్టెంట్ ఫార్ములాస్, డెఫినేషన్స్ అండ్ థియరీస్, ఇంకా వీటిల్లోన కొన్నింట్లో డయాగ్రామ్స్ ఉంటాయి, అలాంటివి ఏమైనా చూసుకోవాల్సినవి అండ్ గ్రాఫ్స్ గీయడం ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అంటే ఏ చాప్టర్లో ఏది ఇంపార్టెంట్ అవి నేను మీకు చెప్తాను. సో ప్రస్తుతానికి ఏంటంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇవి కదా మనకి. పేపర్ 1లో ఏ చాప్టర్స్ మనకు మెయిన్గా వస్తాయి అని అంటే మ్యాక్సిమం ఇవే వస్తాయండి. మనం ఇంకా కొన్ని ఎక్కడన్నా చూసుకున్నా పేపర్లో ఇచ్చిన చూసుకున్నా కూడా మ్యాక్సిమం వీటి మీదే ఫోకస్ ఉంటుంది. మేబీ మీకు క్లాస్లో కూడా టీచర్స్ చెప్పిండొచ్చు ఈ చాప్టర్స్ అన్నీ చేయలేని వాళ్ళు ఈ చాప్టర్స్ చూడండి. ఫస్ట్ పేపర్ 1కి వచ్చేసి రియల్ నెంబర్స్ అండి, రియల్ నెంబర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెట్స్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి పాలినామియల్స్. నెక్స్ట్ ప్రోగ్రెషన్. చాలు ఇవి 7th చాప్టర్స్లో ఈ పేపర్ 1కి ఇవి చూసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తాను, రియల్ నెంబర్స్లో ఈ చేసుకోలేని వాళ్ళ కోసం రియల్ నెంబర్స్లో ఏం చదవాలి, సెట్స్లో ఏం గుర్తుపెట్టుకోవాలి, పాలినామియల్స్లో ఫార్ములాస్ ఏవి ఎలా అప్లై చేయాలి, ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. నెక్స్ట్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ ఇది పేపర్ 1కి సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఇవి నోట్ చేసి పెట్టుకోండి ఏవి చదవాలి అని చెప్పేసి. సో ఉన్న టైంలో ఈ 4 చాప్టర్స్ ప్రాక్టీస్ చేయడం అనేది పెద్ద కష్టం ఏం కాదు, 4 ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2లో వచ్చేసి జామెట్రీ అండి. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాబబిలిటీ. ఈ చాప్టర్స్ అండి పేపర్ 2కి వచ్చి ఈ చాప్టర్స్. సో ఓవరాల్గా ఎన్ని అయినాయి అండి, ఇక్కడ 4 ఇక్కడ 4, 8 అయినాయి కదా. సో 8 చాప్టర్స్, 14 చాప్టర్స్ చేసే బదులు 8 చాప్టర్స్, మనం 8 చాప్టర్స్లోకి వెళ్ళి ఇవి క్లియర్ కట్గా మనం నేర్చుకున్నట్టే కంపల్సరీ పాస్ అవుతాము. అండ్ పాస్ అవడమే కాకుండా మంచి మార్క్స్ కూడా రావచ్చు. అన్నీ వచ్చిన వాళ్ళకి నో ప్రాబ్లం, మీరు ఈ వీటిల్లో నుంచి ప్రాక్టీస్ చేయండి నీట్గా, కంపల్సరీ వస్తాయి. సో జామెట్రీలో ఏముండాలి, ట్రిగ్నోమెట్రీలో ఆ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములాస్ ఏవి ఇంపార్టెంట్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి కదా, అవి అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు, వాటిని ఎలా చేయాలి అంటే చిన్న గుడ్డి గుర్తు లాంటివి పెట్టుకోవడం ఎలాగా అని చెప్పేసి నేను వీటిలలో ఫార్ములాస్ను నెక్స్ట్ ఈ 8 చాప్టర్స్కి సంబంధించి ఒకటి పెట్టుకుంటూ వస్తాను. మీరు ఖచ్చితంగా ఇవైతే చూడండి. అండ్ డైలీ కనీసం 1.5 అవర్ ఆ 2 అవర్స్ అని వీటి కోసం మ్యాథ్స్ కోసం స్పెండ్ చేయండి. మ్యాథ్స్ మేము ఫెయిల్ అవుతామేమో అని అనుకునే వాళ్ళు కంపల్సరీ పాస్ అవుతారండి, నో డౌట్ అట్ ఆల్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను ఎగ్జామ్ టిప్స్ లాస్ట్ టైం పెట్టాను, అయినా కూడా నేను మళ్ళీ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ కోసం కానీ ఇంకా భయం ఉన్న వాళ్ళ కోసం కానీ ఇంకా ఈజీ వేలో ఎలా చేయాలి ఎగ్జామ్ పేపర్లో అట్లీస్ట్ మనం పాస్ అవ్వాలి అంటే మ్యాథ్స్లో ఏం చేయాలి అనేది కూడా నేను చెప్తాను. సో ప్రస్తుతానికి ఈ చాప్టర్స్ అయితే
నోట్ చేసుకొని మీరు ఓవర్వ్యూ చూడండి, ఏంటి చాప్టర్స్ అంటే ఇంతవరకు చూడని వాళ్ళు. ఈ చాప్టర్స్ కూడా ఈజీగా ఉంటాయండి, ఫార్ములాస్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్లో కంపల్సరీ పెడతాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది కాల్ చేస్తున్నారు, సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ సింబల్ నొక్కితే మేము వీడియో పెట్టగానే మీకు వస్తుంది. సో ఇది చాలా క్రూషియల్ టైం కాబట్టి వేస్ట్ చేయకుండా ఈ చెప్పినవి నేర్చుకోండి. సో అంతే అండి, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియని వాళ్ళకుంటే వీడియోస్ షేర్ చేయండి, మీరు చూసి ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.